మైసేయా నగర్ కాలనీలో ఒక మోడల్ స్లమ్ శానిటేషన్ ప్రోగ్రామ్ కింద ఒక మోడల్ కాలనీ లాగా స్లమ్ ఈ స్లమ్ ట్యాగ్ అంటే వెళ్ళిపోయినట్టు చూస్తూ ఒక ఆస్కీ ఆధ్వర్యంలో మా ఇంజనీర్స్ అందరు కలిపి ఒక ప్లాన్ అయితే తయారు చేయడం జరిగింది. సో దాని కింద ఒక ఫస్ట్ అయితే ఈరోజు ఒక మైక్రో పార్క్ అంటే జనరల్లీ మన మన ఫీలింగ్స్ ఎట్లా ఉంటుంది అంటే పార్క్ అంటే పెద్ద స్థలం కేటాయించాలి, పెద్ద ఏర్పాట్లు చేయాలి. సో అట్లా కాకుండా ప్రతి కాలనీలో ఒక చిన్న కామన్ ఏరియా అందరికీ ప్రజలకి అన్ని ఈ గ్రీనరీ ఈ కొంచెం రిక్రియేషనల్ స్పేస్ సౌకర్యం ఇస్తూ ఏర్పాటు చేయాలి అనేది ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మైక్రో పార్క్ ఇక్కడ అంటే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ పార్క్ ఆల్మోస్ట్ ఒక 10 డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ పార్క్లో మేము అన్ని రీసైకిల్ మెటీరియల్స్ అంటే వెల్బింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఈ కాన్సెప్ట్తో ముందుకు పోతూ రీసైకిల్ మెటీరియల్స్ అంతా వాడుతూ ఇది ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. లాస్ట్ 1.5 మంత్ నుంచి ఇప్పుడు మాకు స్లమ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ అంటే ఈ కమ్యూనిటీ మెంబర్స్ ఈ స్టేక్ హోల్డర్స్ లాగా వీళ్ళు మనతో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ ఈ స్లమ్లో కనపడింది. బ్రహ్మాండంగా ఇక్కడ మనకి ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ జరిగింది, తెలంగాణకు హరితహారం ప్రోగ్రామ్ జరిగింది, ఇంకా ఇక్కడ సీజనల్ డిజీజెస్ సీజనల్ వ్యాధులపై కూడా చాలా మంచిగా అవగాహన పెంచడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు ఈ స్లమ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్ ఈ చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే లైక్ స్ట్రీట్ లైట్స్ ఉండొచ్చు, డ్రైనేజ్ సమస్యలు, రోడ్ సమస్యలు ఇది అంతా మన దృష్టికి తీసుకొని వచ్చి దీనికి కూడా చాలా వాటికి పరిష్కరించడం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది ఒక మోడల్ కాలనీ లాగా డెవలప్ అయిపోతే ఇదే స్లమ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్స్తో మేము ఇంకొక స్లమ్ ఐడెంటిఫై చేస్తూ ఒక చైన్ రియాక్షన్ లాగా ముందుకు పోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ లేకపోతే ప్రభుత్వం ఉద్దేశం కాకుండా ప్రజల లోపల ఉన్న స్ఫూర్తి, అవగాహనం, అది ఎంతుసియాజం ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళే స్టేక్ హోల్డర్స్, రియల్ స్టేక్ హోల్డర్స్ కాబట్టి స్లమ్ డెవలప్మెంట్ కమిటీ అన్ని స్లమ్స్లో ఏర్పాటు చేస్తూ ఇక్కడ పైలట్ ఏదైనా సక్సెస్ఫుల్ అయింది వీళ్ళ మెంబర్స్తో హ్యాండ్ హోల్డింగ్ అండ్ సపోర్ట్. ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఆస్కీ వాళ్ళ యొక్క సహకారంతో మన యొక్క మైసేనగర్ స్లమ్లో స్లమ్ మినీ పార్క్ డెవలప్మెంట్ కోసం ఇనాగరేషన్ మన మేడం కమిషనర్ గారు చేయడం జరిగింది. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటంటే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 30% ఆఫ్ ద పాపులేషను స్లమ్స్లోనే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవన విధానం చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. సో అందువలన వీళ్ళకి మెరుగైన జీవన విధానం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక మోడల్ స్లమ్ను ఐడెంటిఫై చేసి కొన్ని ప్రయోగాలు ఇక్కడ అంటే వెల్బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రజలకు ఎటువంటి జీవన విధానం, మెరుగైన విధానం తేయడానికి కార్యక్రమం చేయడం జరిగింది. ఒక మోడల్ స్లమ్ను ఐడెంటిఫై చేసాము. ఇది ఒక మినీ పార్క్గా డెవలప్ చేస్తాము. దీనిలో ఈ ప్రాంతంలో ఉన్న ఈ స్లమ్లో ఉన్న యూత్ కానీ, మహిళా సంఘాలు, యువజన సంఘాలు వీళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములై దీని యొక్క అభివృద్ధికి పాటుపడటం జరుగుతూ ఉంటుంది. సో మనకి వరంగల్లో 185 స్లమ్స్ ఉన్నవి. ఇందులో 90 నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి, ఇంకో 90 నాన్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. పైలట్ బేసిస్కి ఇక్కడ స్టార్ట్ చేసి ఇమీడియట్గా 1 ఆర్ 2 మంత్స్లో ఇంకొక 20 స్లమ్స్లో కూడా దీన్ని రిప్లికేట్ చేయాలనేది ఒక ఆలోచన అనేది, ఒక యాక్షన్ ప్లాన్ అనేది కూడా ఉంది.